హే బిజ్జిల్ కట్టాలంటే షేనోడే తప్పు. రెండు గుట్టల నడుమ పిల్లర్ లేచి ఏమన్నా కడతాడా? గాలేదేలే బిజ్జిలు చూస్తే కండ్లు తిరగాల్సిందే. గాజు బిజ్జిలు ఎక్కాలంటే గుండెదైన గట్టిగా ఉండాలి. టెక్నాలజీ పొట్టు పొట్టు వాడతాడబ్బా అని గొప్పలు చెప్తుంటారు. అది ఒకప్పటి మాట, కానీ మనోలు సుత దూసుకోబోతున్నారు. దున్యాల ఏడగట్టని ఎవ్వలు సాహసం చేయని జాగల బిజ్జి గట్టి శభాష్ అనిపించుకున్నారు. మరి దూరంకెళ్ళి చూస్తుంటే పోరలు ఆడుకునే బొమ్మల లెక్కనే అనిపిస్తుంది కదా, కానీ దున్యాలనే ఎత్తైన రైలు బ్రిడ్జి మీద ఉరుకుతున్నది. కాశ్మీర్లా చినాబ్ నది మీద 359 మీటర్ల ఎత్తులో కట్టిండ్రు. ప్యారిస్ లున్న దునియా వింత ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువనే ఎత్తుంటదట. అటు సిమెంట్ పిల్లర్లు నడిమిట్లా ఇనుప కమ్మీలతోటి బ్రిడ్జి వరిస్తే పనులు ఒడిచినాయని మొన్న రైలు దిప్పి ట్రయల్ రన్ చేసిండ్రు. పెద్ద పెద్ద భూకంపంలో వచ్చిన గంటకు 260 కిలోమీటర్ల రువ్వడితోటి గాలి జరిచిన ఏం కాకుండా బందవస్తు కట్టిండ్రట. 120 ఏండ్లు ఉండేటట్టు కొత్త టెక్నాలజీతోటి కట్టిండ్రు. దగ్గర దగ్గర 1500 కోట్లు ఖర్చయిందట. 14 ఏండ్ల కింద పనులు చాలు చేస్తే ఇప్పటికి పూర్తి కావచ్చున్నాయి. జల్దిగానే రైలు బ్రిడ్జి షురూ చేస్తే కాశ్మీర్లా చినాబ్ నది మీకెళ్లే రైలు ప్రయాణాలు చాలైతాయి. ఏమో రేపు రేపు ఈ రైలు బ్రిడ్జి దునియా 8వ వింత కూడా అవుతుందేమో మరి.